Hi friends, welcome back to my channel. Iroju alugaddalu ee potatoes tone chekkal cheyadam elago chuddamandi. Soft ga mettaga chala baaguntayi vi. Sayankalam pota pillalu intiki raagane tinadaniki chala manchi snack andi. Tasty ga easy ga chesukovachchu. Oka 1/2 kg alugaddalu teesukoni vaatni anta kuda chekku teesesi ఉడికించుకోవాలి. బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత తీసి చల్లార్చుకొని ఇలా గ్రేటర్తో అంతా కూడా బాగా స్మాష్ అయ్యేలాగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ముద్దలుగా రాకుండా ఉంటుంది. ఈవెన్గా వస్తే కనుక చెక్కలు అన్నీ కూడా ఇలా చేసేసుకొని తీసుకోవాలి. దానికి సరిపడ ఒక కప్పు కార్న్ ఫ్లోరు, 2 కప్పుల బియ్య పిండి తీసుకోవాలి. ఇలాగా చూడండి, 1 కప్పు 2 కప్స్ అలా తీసేసుకొని ఇందులోకి మనకు కావాల్సిన ఏంటంటే మనకు టేస్ట్ తగినట్టుగా సాల్ట్ తీసుకోవాలి. చూడండి, ఇంత సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. మనకు ఎంత రుచిగా ఉంటుందో అది చూసుకోవాలి. అలాగే ఇది ఓమా అన్నమాట. ఓమా డైజెషన్కి చాలా బాగుంటుంది కనుక కొంచెం స్పైసీ కూడాను, అందుకని చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కారం అంతే అండి, ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ ఉండవు. నువ్వులు మన టేస్ట్ కోసం అన్నమాట. 3 కప్స్ మనం పిండి తీసుకున్నాం కనుక 3 స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి. అలాగే అన్నీ కూడా మిక్సీ చేస్తూ వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. దీనికి మెయిన్గా వేడి నీళ్ళు పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత పోస్తూ కలుపుకోవాలి. చెక్కలు చేసుకునే స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా ఇలా మనం కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు చెక్కలు ఒత్తుకోవడానికి సరిపడా పిండి కరెక్ట్గా వచ్చిందండి. ఇది లూజ్గా లేకుండా, హార్డ్గా లేకుండా. ఇప్పుడు పిండి తీసుకొని ఇలా చెక్కలు ఒకటి ఒకటిగా ఒత్తుకోవాలి. ఒకటేసారి 2-3 ఒత్తడం వల్ల మనకు చేసేటప్పుడు అవి పొంగకుండా ఉంటాయి కనుక ఇలా ఒక్కొక్కటి ఒత్తేసుకొని మధ్యలో హోలు పెడితే నీట్గా చుట్టంతా కూడా చాలా బాగా ఫ్రై అవుతాయండి. అందుకని ఇలా ఒక్కొక్కటి ఒత్తుకోవాలి. ప్రతిదాన్ని కూడా కిందకి మీదకి ఎలా తిప్పుతూ ఉంటే ప్రతిది కూడా బాల్ లాగా పొంగుతుందండి. పొంగి చాలా బాగుంటాయి, టేస్టీ కూడా ఉంటాయి. చూడండి, ప్రతిది కూడా ఇలా పొంగుతుంది. అదే 2-3 వేసామనుకోండి మనకి ఇలా పొంగే అవకాశం తక్కువ కనుక ఒక్కొక్కటి వేస్తూ మీరు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటే ఇంకా వేడిగా ఉన్నప్పుడైతే చాలా బాగుంటాయండి. ఇలా ఒక్కొక్కటి వేస్తూ చూడండి, నాలాగా ఎవరైనా చేయొచ్చండి ఈజీగా. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. ఇది క్రంచ్గా ఉండదండి, సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి కూడా ఇలా పొంగడం వల్ల తుంచుకొని తినేటప్పుడు పిల్లలు ప్రతి కూడా ఇలా ఓపెన్ చేసి చూసుకుంటారు కనుక ఇష్టంగా తింటారు కూడాను. అన్నీ కూడా ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయాయండి, యమ్మీ స్నాక్ రెడీ అయిపోయింది. చూడండి నాకు 3 కప్స్కి ఎన్ని అయ్యాయో. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి. ఈవినింగ్ పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది. స్నాకే బాగుంటుందండి ఇది. టిఫిన్కి అంత బాగుండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.